నేను హైదరాబాద్ నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రోజులవి ఎన్టీఆర్ కలిసి ఉంటే కలదు సుఖం చిత్రంలో నటిస్తున్నారు మిత్రులు పిఎస్ ప్రసాద్ గారితో నాకు కబురు పెడితే వెళ్ళి కలిశాను గులే బకావళి కథ చిత్రానికి పాటలు రాయమని అడిగారు ఆ క్షణం చాలా ఆనందం కలిగింది కానీ ఓ చిన్న సందేహం ఆ చిత్రానికి మాటలు పాటలు సముద్రాల జూనియర్ రాస్తున్నట్లు అంతకుముందే పత్రికల్లో చదివాను అదే విషయం ఎన్టీఆర్ గారితో ప్రస్తావించా ముహూర్తం కోసం ఆయనతో ఓ పద్యం రాయించి రికార్డింగ్ చేయించాం ఈ చిత్రానికి పది పాటలు మీరే రాయాలి వీలు చూసుకుని మెడ్రాస్ రండి అన్నారు నా సినీ రంగ ప్రవేశానికి అలా ముహూర్తం ఖరారైంది పంతొమ్మిది వందల అరవై మార్చ్ పది అనుకుంటా హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి రైల్లో బయలుదేరాను మెడ్రాస్ స్టేషన్లో దిగాను ఆనందం ఆశ్చర్యం అప్పటికే సినీ రంగంలో పెద్ద స్టార్గా వెలుగుతున్న ఎన్టీఆర్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఆయనతో పాటు వారి సోదరులు నిర్మాత త్రివిక్రమరావు గుమ్మడి మిక్కిల్నేని ఉన్నారు నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించి కారు దగ్గరికి తీసుకుని వెళ్లారు రెడ్డి గారు ఇది నా సెంటిమెంట్ కారు మనం దీనిలోనే వెళ్దామంటూ సరాసరి వారింటికి తీసుకెళ్లారు ఆయన సతీమణి బసవ గారికి నన్ను పరిచయం చేశారు ఎన్ఏటి సంస్థ కార్యాలయంలో నాకు ఒక గది ఇచ్చారు గులే బకావళి కథా స్క్రిప్టు నా చేతికిచ్చారు ఇది చదవండి పాటల సందర్భాలు పూర్వపరాలు మీకు తెలుస్తాయి అన్నారు ఆ రోజే పాటల రచన స్వరకల్పన ప్రారంభమైంది అప్పటికే కొన్ని సినిమాలకు సంగీతం అందించిన వేటూరి కృష్ణమూర్తి గారు పాశ్చాత్య సంగీతంలో నిపుణులు జోసఫ్ గారు వీళ్ళిద్దరూ ఆ సినిమాకు మాకు సంగీత దర్శకులు మొదట నేను పల్లవి రాశాను అది ఎన్టీఆర్ గారికి చూపించాను ఆయనకు నచ్చింది ఆపై మంచి బాణి కుదిరింది అదే రోజు రెండు పాటలు రాశాను ఒకటి నన్ను దోచుకుందు వటే వన్నెల దొరసాని రెండోది కలలపై తేలిని మనసు మల్లెపూవై ఈ రెండింటిలో మొదటి ముందుగా రికార్డింగ్ అయింది నన్ను దోచుకుందువటే అదే నా తొలి సినీ గీతం ఈ పాట మొత్తం రాసేసి ఎన్టీఆర్కి చూపించాను ఆయన అందులో ఒక్క పదం కూడా మార్చమని సూచించలేదు పాట రాయడం అయిపోయాక ఒక చిన్న సందేహాన్ని వెలిబుచ్చారు మిత్రులు ఇందులో నా మదియే మందిరమై నీవే ఒక దేవతమైన నాయక పాడుతోంది నాయకుణ్ణి దేవత అనడం ఎంతవరకు సమంజసమని మనం ముక్కోటి దేవతలు అంటాం అంటే అందులో ఆడా మగా దేవతలు ఉన్నట్టే కదా కాబట్టి ఆ పదాన్ని మగకు ఆడకు వాడొచ్చు అన్నది నా భావన దాంతో అందరూ ఏకీభవించారు ఆపై నేను రాసిన తొలిపాట మధుర గాయకుడు ఘంటసాల గాయని సుశీల పాడటం నా అదృష్టం ఇక తెరపైకి వచ్చేసరికి ఎన్టీఆర్ జమునల అభినయం ఆ పాటకు ప్రాణం పోసింది ఇవన్నీ కలిసొచ్చాయి కాబట్టే ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ కూడా మధురం రాసే అవకాశం రావడం నా అదృష్టం అన్నారు సినారే